తిరుపతిలో మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో 3 నెలల పాటు జరిగే శిక్షణా శిబిరానికి ముఖ్య అతిథులుగా రాస్ కార్యదర్శి వెంకటరత్నం, ఇతర ప్రముఖులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు మబ్బు సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గృహిణులు వారి కాళ్లపై వాళ్ళు నిలబడేందుకు, కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవాలనే సదుద్దేశంతో ఉచిత శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇది నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. టైలరింగ్ నేర్చుకునేదానికి వచ్చిన అందరూ ఆడపడుచులకు అందరికీ కూడా నా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణా శిబిరం కుట్టిమిషన్ నేర్పిస్తున్నాము. కుట్టిమిషను 3 మంత్స్ ఈ నేర్చుకోవాలి. 3 మంత్స్లో మీరు నేర్చుకుంటే మీకు తగిన సర్టిఫికెట్టు, దానికి కావాల్సిన లోన్స్ ఇవన్నీ కూడా సహాయం చేసేదానికి నేను ముందుంటాను. శుభప్రదం. ఎంతోమంది ఉపాధిని కోల్పోయి భర్త మీదనే భార్యలు ఆధారపడి భయంతో జీవిస్తున్న మహిళలకు ఈ ఉపాధి నిమిత్తం ఈ కుట్టుమిషన్ శిక్షణా కేంద్రం పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పించే రీతిన మబ్బు సూర్యనారాయణ రెడ్డి గారు సమాజానికి సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు తలపెట్టిన కార్యక్రమానికి ఎన్నుదనుగా నిలుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు.